మూడు రోజుల కిందట లోక్సభలో కేంద్రం బడ్జెట్ ను ప్రవేశపెట్టింది దేశ ప్రజలందరూ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఎంత ఎదురు చూస్తాం మన కి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చట్టంలో పెట్టిన అంశాలు గాని ఆనాటి ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు గాని ఈ బడ్జెట్ ద్వారా కొంత ఉపశమనం కలిగిస్తది మనకు కొంత మేలు జరుగుతుందని చెప్పి అందరూ ఆశించాం రాష్ట్రంలో ఉన్న 6 కోట్ల మంది ఆంధ్రులందరూ ఆంధ్ర ప్రజలందరూ కూడా ఎదురు చూసాం प्रत्येक हदा मीद वस्तु मंजी माट वस्तु दुरद रे कल हामी चट अंश मन प्राता संबंधी मुख्य राष्ट्रा की अवसरम राष्ट्र शासन सब तीर्मा चेसी विशाखप्ट रेलवे जोन केन्द्रा को नेपथ्य स्वातंत्र तरवा मोटमोदारी केन्द्र बजेट साधारण बजेट तो रेल बजेट कल तरण रेलवे बजेट साधारण बजेट उ तरह रैलवे जोन प्रकटिस्टर मन अंदर मंच तीप कबूर अदावील कई अंदर चूसा मुख्य उत्तरांध्र प्रात प्रदे दाद गंप आश पे चूड जी दुरद आट वक्ट अक्षर पलक दाख चला शोचनीय निजन मा राज्यसभा मेबर विजयसाई रेड्डी गारु आये प्रश्निस्ते कमिटी वैसा कमिटी द्वारा पूर्वपरा तरह दिन निर्णय चला बाधाक आंदोलनक कमिटी अने का राष्ट्र विभजन जगह नेपथ्य आ रोज चट में अंशाल प्रकार आ रोज कमिटी वे इपड़के संप्रदि जो नेपथ्य इंका एंतको तात्पर्य से प्रश्न दीन मेद वैएससी पार्टी इपड़के प्रजा संघ अन्नी प्रतिपक्ष अंदर तो कल ప్రజావాణి కూడా వివిధ రూపాల్లో వివిధ కోణాల్లో వినిపించడం జరిగింది ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి అభ్యర్థిస్తున్నాం హెచ్చరిస్తున్నాం త్వరితగతిగా దీని మీద నిర్ణయం తీసుకొని దీనిపై ఈ బడ్జెట్ సమావేశాల్లోనే అయిపోయిన ఆఖరి రోజు లోపల रेप तुमदो तारीख ना मल्ल बजेट मल्ल सवेश मल्ल प्रारंभ होता है मे तो मारच तुम एप्रि अंतम होता है यह मध्यकाल दीन मेद निर्णय तीसनी वारतना डिमेंड देपथ्य ప్రజలందరి తాలూకా మనోభావాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం తెలియజెప్పాలని ప్రజా ఆకాంక్షల్ని తెలుసుకోవాలని మార్చి 9వ తేదీ నుంచి
విశాఖపట్నం అనకాపల్లి విశాఖపట్నం జిల్లా అనకాపల్లి నుంచి భీమిలి వరకు కూడా సుమారు 250 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర కూడా మా జిల్లా అధ్యక్షులు విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు అమర్నాథ్ గారి ఆధ్వర్యంలో పాదయాత్ర చేయాలని పార్టీ నిర్ణయించింది ఆ పాదయాత్ర ద్వారా శాంతియుతంగా ఈ ప్రాంత ప్రజల తరపున మనోభావాల్ని ఈ ప్రాంత ఆకాంక్షల్ని రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడానికి ఈ ప్రాంతంలో ఉన్న యువతకి మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించుకోవడానికి ఈ ప్రాంత అభివృద్ధికి ఆ రైల్వే జోన్ అవసరాన్ని తెలియజెప్పాలని నిర్ణయించడం జరిగింది పత్రికా సోదరులు మీ అందరినీ కూడా మీడియా పెద్దలందరినీ కూడా మీరందరూ కూడా మాతో పాటు ఈ ప్రాంత ప్రజల మీ ప్రధానికం మీరు ఉంటున్నారు దీనిపై ఈ ప్రాంత అభివృద్ధిలో మీరు కూడా పాలు పంచుకోవాలని ప్రజానీకంలో చైతన్యం తీసుకొచ్చి ప్రభుత్వాన్ని మెల్లొంచే విధంగా ప్రభుత్వాలు దీన్ని ఆచరించే విధంగా చేయాలని మిమ్మల్ని కూడా అర్థిస్తున్నాం అభ్యర్థిస్తున్నాం మా అందరికీ తెలుసు ఎంతసేపు ఈ ప్రభుత్వం మాటలతోనే కాకుండా మాటలతోనే కానీ చేతల్లో మాత్రం కనిపించట్లే అసలు అర్థమవట్లేదు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒక రాష్ట్రపతి ఉన్నారంటే రాజ్యాంగ పరిధిలో వారు పరిపాలన చేసుకుని వారు వెళ్తుంటారు అదే ముఖ్యమంత్రి కూడా రాజ్యాంగ పరిధిలో ఉన్నప్పటికీ కూడా ఆ ప్రజల మనోభావాల్ని ప్రజల ఆకాంక్షని ఆ ప్రాంతాల తాలూకా ప్రయోజనాలని రాష్ట్ర అభివృద్ధిని కోరుకుని ప్రణాళికలు తయారు చేసుకుంటూ కార్యాచరణ రూపొందించుకుంటూ ముందుకెళ్తుంటారు దురదృష్టం మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అధినేత అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరి దాని మీద ఆలోచనలే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి తద్వారా అభివృద్ధి జరుగుతుంది అంటూ అని ఏకమై ఏకకంఠంతో ఘోషిస్తుంటే ఏకకంఠంతో కావాలని కోరుకుంటుంటే ఆయన ససేమరే వద్దు అక్కర్లేదు అవసరం లేదనే మాటని చెప్పుకొస్తున్నారు ఇది దురదృష్టం చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఏమిటి చెప్పండి మీ వ్యక్తిగతం కోసం ఈ రాష్ట్రాన్ని ఈ విధమైనగా రాష్ట్ర ప్రజలకి ఇంత అపారమైన నష్టం చేయడం ఇది ధర్మం కాదు ఒకరంటే ఒకరో ఇద్దరో రాజకీయ పార్టీలు రాజకీయ కోణంలో ఆలోచన చేసి మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేయాలని ఆలోచన చేసి చెప్తున్నారంటే అనుకుందాం అది కాదు మేధావులు ప్రజా సంఘాలు విద్యార్థులు పెద్దలందరూ కూడా అన్ని రాజకీయ పక్షాలు అందరూ కూడా కళాకారులు పెద్దలందరూ కూడా ప్రత్యేక ఒక్కటే సాధ్యమని చెప్తున్నప్పటికీ కూడా కాదు కాదు అని చెప్పుకొస్తున్నారు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న మరి మీరు అలాగే కేంద్ర ప్రభుత్వం తరఫున వెంకయ్య నాయుడు గారు అలాగే మీ మంత్రిగా ఉన్న కేంద్రంలో మంత్రిగా ఉన్న ఒక మంత్రి అయితే క్యాబినెట్ మినిస్టర్ అశోక్ గజరాజు గారు అయితే అసలు ఈ రాష్ట్రం ఉన్నానా లేనా అసలు నాకు ఈ రాష్ట్రంతో సంబంధం ఉందా లేదా అలా లేకుండా ఆయన ఉనికే ఎక్కడా కనిపించకుండా ఆయన మాట ఒళ్ళు లేకుండా ఉన్నారు ఆయన ఈ రాష్ట్రానికి కేంద్ర తరపున కేంద్ర మంత్రిగా ఉన్నారా ఈ రాష్ట్రంలో ఎన్నికే కదా
లేదు పక్క రాష్ట్రంలో ఉన్న ఏ ఒరిస్సాలో గుజరాత్లోనో లేకపోతే ఏ కేరళలోనో తమిళనాడులో తరపున అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారో మనకు అర్థం అవట్లే. ఇంకో మంత్రి గారు అయితే సుజనా చౌదరి గారు అయితే ఆకర్షిస్తున్న మన మనందరి తాలూగా కోరుకున్న అడుగుతున్న మన అందరినీ ఈ ప్రధానికి అందరినీ జంతువులతో పశువులతో పందులతో పోలుస్తున్నారు. ఆయన ఇలాంటి పరిస్థితులు ఇప్పటికే పరిస్థితులు వచ్చి వాళ్ళ రాష్ట్రంలో ఉన్నాయి. నిన్నటి రోజున బడ్జెట్ అక్కడ బడ్జెట్ ఆర్థిక మంత్రి పార్లమెంట్ లో ప్రకటిస్తుంటే చదువుతుంటే చెప్తుంటే అంశాలని రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలు లేకపోయినప్పటికీ కూడా ముఖ్యంగా రైల్వే జోన్ అంశం లేనప్పటికీ కూడా మరి ఎంపీలందరూ కూడా మరి బరలు చదువుతున్నారంటే ఆనందంగా కేరింత కొడుతున్నారంటే ముఖ్యమంత్రి వచ్చి అమరావతిలో వచ్చి స్వీట్లు పంచుకొని తింటున్నారంటే అర్థం అవట్లే. అంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి అంశాలు లేకపోతే మీకు ఆనందమా? రైల్వే బడ్జెట్ అంశాన్ని వచ్చి అందులో పొందుపరచకపోతే మీకు సంతోషమా? లేదు రాష్ట్రానికి సంబంధించిన దుగ్గిరాజపట్నం పోర్టు గురించి మన అంశాన్ని లేవనెత్తకపోతే మీకు వచ్చి అది పరమాన్నమా? దేని గురించి మీరు మీరు బలలు తరుస్తున్నారు చెప్పండి. ఒకే ఒక్క అంశం ఏదైతే అమరావతి భూముల్ని ఇచ్చేవారు ఎవరైతే ఉంటారో వారికి క్యాపిటల్ గెయిన్ పడదు అని ఒక అంశం చిన్న అంశాన్ని అది కూడా 2 సంవత్సరాలకి ఇస్తే దాని గురించి వచ్చి ఇది అండపండ ప్రమాణం అయిపోయినట్లు ఏమిటండి ఇది? ఇది ధర్మమా? దేశంలో ప్రజలందరూ కూడా ముఖ్యంగా మన రాష్ట్ర ప్రజలందరూ కూడా డిమానిటైజేషన్ వచ్చిన తర్వాత సామాన్య ప్రజానికానికి వచ్చి ఎంత ఇబ్బందులు పడి అక్కడ పడుతుంటే దానికి సంబంధించిన అంశాలు వచ్చి కొన్ని జాతీయ దృక్పథం ఆలోచన చేసుకుంటే మన అంశాలు ఉన్నాయి కాబట్టి దాని గురించి మాట్లాడితే మరి అనుకోవచ్చు అది కూడా. పూర్వం స్వర్గీయ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఏదైనా అంశం వస్తే ఏదైనా ఇబ్బంది వస్తే ఏదైనా రాష్ట్రానికి ఒక సమస్య వస్తే మా ముఖ్యమంత్రి ఉన్నాడు చూసుకుంటారు పర్వాలేదు మాకు హాయిగా మేము నిద్రపోవచ్చు నిద్రపోయారు అది సొంతం కాదు నా వారికి జబ్బు చేసినా సొంతంగా ఏదైనా సమస్య వచ్చినా లేదు రాష్ట్రానికి ఏదైనా ఇబ్బంది వచ్చినా రాష్ట్ర సమస్య ఏదైనా వస్తే కేంద్రంతో పోరాడతాడు కేంద్రం నొప్పిస్తాడు మెప్పిస్తారు తీసుకొస్తారని చెప్పి హాయిగా ఆలోచించుకుని ఉండేవారు. కానీ ఈరోజు అదేది మన రిపబ్లిక్ డే నాడు విశాఖపట్నం విశాఖపట్నం ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా ముఖ్యంగా విశాఖపట్నం సంబంధించిన ప్రజలందరూ కూడా విద్యార్థులు ఒక మందిరం కూడా విశాఖపట్నానికి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలని నేరంతో శాంతియుతంగా ముందుకు వస్తుంటే ఆ వాళ్ళు వచ్చి ఉక్కుపాదంతో దాని అంశాన్ని మరి దాన్ని అంచడానికి ప్రయత్నం చేశారు. ప్రతిపక్ష నాయకులు వస్తే దేశంలో ఎక్కడా కూడా మన రాష్ట్రంలో ఎక్కడా కూడా ఎక్కడ జరగిన రకంగా అంచేత ద్వారంతో ఎయిర్పోర్ట్ లో జరిగిన తతంగం అంతా కూడా ఎంత అవమానం చేయాలనో ఎంత ఆయన ఇబ్బంది పెట్టాలనో ఎంత మీకు వ్యక్తిగతంగా ఆయన కక్షంతో వాటన్నింటి కూడా అక్కడ చూపెట్టుకున్నారు. ఇలాంటి పరిస్థితులు చేస్తూ ఎందుకు చేస్తున్నారు మీరు ఈ పరిపాలన అర్థం అవ్వట్లే. ఏది ఏమైనప్పటికీ ఏదైతే మన ప్రాంతానికి సంబంధించిన రైల్వే జోన్ అంశం ఏదైతే ఉందో ఇంతకు ముందు కూడా
పట్టణంలో జిల్లాలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలతో అన్ని పక్షాలతో అందరూ మేధావులతో ఈ విధమైన కార్యచరణ రూపొందించి అంశానికి ముందుకు తీసుకొచ్చామో ఇది అవసరం ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి అనిపించామో ఇది కావాలని చెప్పి ప్రజా కోరికని నిర్ణయించామో ఆ రోజు అమరనాథ ద్వారా మరలా అలాంటి ప్రక్రియని మరి ఇవాళ నుంచి రేపు మార్చి 9వ తారీఖు లోపల అందరితో కలుపుకొని అందరితో సంప్రదింపులు చేసి శాంతియుతంగా మార్చి 9వ తారీఖు లోపల దీనిపై ప్రకటన రాకపోయిన పక్షంలో 9 నుంచి అంతవరకు చేసి మళ్ళీ ఇంకా ప్రజాభాగాన్ని మళ్ళీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలియపరిచి అప్పటికైనా సరే వాళ్ళు దానిపై చర్య తీసుకుంటారని ఆశిస్తున్నాం. ఆ ప్రకారం కార్యక్రమం రూపొందిస్తున్నాం. ఇది మళ్ళీ త్వరలో ఇంకో వారం 10 రోజుల్లో మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కడికి ఏ రకంగా ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ పాదయాత్ర జరుగుతుంది ప్రజాభాగాన్ని ఏ విధంగా మరి పెద్దలకి వినిపించే రీతిలో ఏ రకమైన కార్యక్రమం రూపొందిస్తాం అవన్నీ కూడా మరి తమందరికీ కూడా తమ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి ఈ రాష్ట్ర ప్రజలకి దేశంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఏమ్మా ఏంటి అయ్యా పాదయాత్ర ఎన్ని రోజులు ఉంటుందో చెప్తారా? ఎన్ని రోజులు జరుగుతుంది? అదే ఆ కార్యచరణ రూపు అందుకే 9వ తారీఖున ప్రారంభిస్తున్నాము. ఎప్పుడు అవుతుంది అనేది ఒక 9 రోజుల్లో మళ్ళీ ఇంకోసారి మళ్ళీ చెప్పి చెప్తాం. ఇక్కడ ఏ రూట్ లో సుమారు 250 కిలోమీటర్లు వస్తుంది అనుకుంటాము. అది 15 రోజుల 16 రోజుల 14 రోజుల 20 రోజుల లేదు ఇంకా పెరుగుతుందా వినబట్టలేదండి. అట్టకాపల్లి నుంచి ప్రారంభం అవుతుంది, భీమిల్లో ఎండ్ అవుతుంది, తగరబా భీమిల్ కాన్ఫరెన్స్ లో. ఏం బాబు అనకాపల్లి అదే చెప్తున్నాం కదా, 9వ తారీఖు నాడు మీకు 9-10 తారీఖులో మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ మళ్ళీ పెట్టి తమ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తాము ఏ విధంగా వెళ్తుంది రూటు, ఏ విధంగా ప్రజలు ప్రయత్నం చేస్తాం, ఏ కార్యక్రమాలు మధ్యలో చేస్తుంటాము అనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తామని చెప్పి చెప్తున్నాను. అందుకే అనకాపల్లి నుంచి భీమిగా 250 కిలోమీటర్లు రాదు కదా, నేను అందుకే చెప్తున్నాను 250 కిలోమీటర్లు ఇంకా రౌండ్ పోతుంది అనే విషయాన్ని చెప్తున్నాను. అనకాపల్లి నుంచి అయితే ఓన్లీ 70-60 కిలోమీటర్లు వస్తుంది, అది కాదు 250 కిలోమీటర్ల వరకు సుమారు ఉండొచ్చు అనేది అదే అనుకుంటున్నాం. ముగిస్తా అదే చెప్తాను, అనకాపల్లిలో ప్రారంభమై భీమి కాన్స్టిట్యూన్సీలో ముగిస్తామని చెప్తున్నాం. అది ఆ ప్లేస్ కూడా ఎక్కడ ముగిస్తామని కూడా చెప్తాం, ఏ రూట్ కూడా అన్ని చెప్తాం. ఇదంతా కూడా మెయిన్గా మన అభిప్రాయం అంతా కూడా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు వచ్చి రైల్వే జోన్ మీద ఇప్పటికే మనలో ఉన్న మన తాలూకు ఆకాంక్షని తెలియజేయడానికి ఇంకా పెద్ద ఎత్తున తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని శాంతియుతంగా ఈ కార్యక్రమాన్ని పార్టీపరంగా చేస్తున్నాం. అందరినీ కలుపుకొని దీంట్లో భాగస్వాములు చేస్తూ అందరినీ చేస్తూ చేస్తాం. దీన్ని అవన్నీ కూడా మీకు తర్వాత చెప్తాం, 9వ తారీఖు చెప్తాం. ఎప్పటికప్పుడే ఏ రోజు ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు, ఎవరెవరు ఎంపీలు ఇన్వాల్వ్ అవుతారు, ఎవరెవరు మా పార్టీ తరఫున పెద్దలు ఇన్వాల్వ్ అవుతారు, ఆ ప్రోగ్రామ్ అంతా కూడా చెకౌట్ చేస్తూ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తాం. దయచేసి మీ అందరూ కూడా దీన్ని సహకరించాలని కోరుతున్నాం. ఒక పాత్రికేయులుగా కాకుండా ఈ ప్రాంత ప్రజలుగా ఈ ప్రాంత ఆకాంక్షల్ని అనుభవిస్తూ దాన్ని ప్రతిబింబించాలని కోరుకుంటున్నాం. దీన్ని అందరినీ కలుపుకొని త్వరలోనే అందరూ అన్ని పార్టీ పెద్దల్ని కలుస్తాము, అందరినీ కూడా ఇన్వాల్వ్ అవ్వమని కోరుతాము, అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడానికి ప్రయత్నం. గ్రేటరు ఇదని కాదు, ఇక్కడ నుంచి మళ్ళీ తర్వాత ఒకటి అప్పుడు రెండో భాగం ఓకేనండి. ఇంకేం లేదు కదా, ఇది విశాఖ ఉత్సవాలు. విశాఖ ఉత్సవాలు ఏముంది, విశాఖ ఉత్సవాలు జాతర, అది ఉత్సవం అంటే పండగ. పండగ అంటే మన అర్థం ఏంటి, పండగ అంటే మన ఇంట్లో ఉన్న వాళ్ళని ఉన్న పిల్లల్ని పెద్దల్ని మన కూతుర్ని కోడల్ని అల్లుల్ని అందరినీ పిలుచుకుని అందరూ ఇన్వాల్వ్ అవుతారు పండగ నాడు. ఉత్సవం జాతర అయితే ఏమవుతుంది, ఉత్సవాలు వస్తారు పోయిన వాళ్ళు పోతారు, అందుకని పార్టీ వాళ్ళు వాళ్ళే లేరు,
అందుకే జాతర అన్నాను ఉత్సవం అంటే అందరూ ఇన్వాల్వ్ అవుతారు పండుగ అది ఇది అది జాతర అంటే కాదు జాతర అంటే ఎవరు ఖాళీ ఉంటే అలా వస్తారు ఏదో బాగుందని చూస్తారు లేదా ఏదో మొక్కు ఉంటే మొక్కు తీర్చుకోవడానికి వస్తారు ఏదో సంతలాగా వస్తారు కదా అది ఒక జాతర ఇది ఉత్సవం కాదు అంటే అందుకు నేను వ్యక్తులతో నాకు సంబంధం లేదు అందుకే చెప్పారు పండగ అంటే మా ఇంట్లో పండగ అనుకోండి ఒక రోజు పండగ అయింది అనుకోండి పెళ్లి అయింది అనుకోండి అప్పుడు పండగ నాడు ఏమవుతుంది అల్లుళ్ళు వస్తారు కొడుకులు వస్తారు కూతుర్లు వస్తారు దూర బంధువులు అందరిని పిలుచుకుంటాము అందరూ వస్తారు వాళ్ళకి సారి తిరిగి పెడతాము అందరినీ కలుసుకుంటాం పెద్దల్ని గౌరవించుకుంటాం పెద్దలు వచ్చి మనం చేస్తాం అన్ని చేస్తాం అదే జాతర అనుకోండి ఎవరో కబుర్లు చెప్తే వస్తూ వచ్చిన వస్తారు పోయినట్టు పోతాడు అయిపోయిన వస్తారు ఉన్నోళ్ళు వస్తారు అందుకే జాతర ఇది అందుకు ఎందుకంటే ఆళ్ళ పార్టీ వాళ్ళు లేదు సగం మంది అందులో నాయకులు ప్రతిపక్షాలుగా ఉండవు ఎందుకంటే వాళ్ళకి గౌరవం తెలియదు అదే అదే ఉత్సవం అంటే అందరికీ కూడా ఇన్విటేషన్ ఉండాలి వాళ్ళకి ఎలగలేవు కానీ సొంత పార్టీ వాళ్ళకు ఉన్నాయంటే వాళ్ళకి వాళ్ళలో కూడా అందుకే జాతర అన్నాను ఇది ఇది ఏదో వ్యక్తి వ్యక్తి ఆరాధన కోసం చేస్తున్న జాతరలు ఇవి తప్ప ఇది పండుగలు కాదు ఏది బ్రాండ్ ఎలా బ్రాండ్ ఇమేజ్ ఎలా పెరుగుతుంది చెప్పండి బ్రాండ్ ఇమేజ్ ఎలా పెరుగుతుంది చెప్పండి ఏ బ్రాండ్ ఇమేజ్ పెరగాలంటే దాంతో ఉండాలి ఇప్పుడు చెప్పాను కదా అందులోనా ఇది కాకుండా బ్రాండ్ ఇమేజ్ అంటే ఓ మాటలతో చెప్తే కాదు మన ప్రవర్తనలో కూడా ఉండాలి నిన్న కాక మనం చూస్తాం వైజాగ్లో జరుగుతున్న ఏదైతే భూముల్లో జరుగుతున్న అక్రమాలు దందాలు ల్యాండ్ గ్రాబింగ్ ఏ రకంగా జరుగుతున్నాయో ఎవరో నిన్న ఆన్లైన్లో చేశారు కదమ్మా ఇది యూపీలో 3000 కోట్లు ఒక దందా జరిగింది ఒక ఆన్లైన్ అంటే అదొక మేధావుతాను అలాగా ఇప్పుడు కొత్తగా వచ్చింది ల్యాండ్ పూలింగ్ లో మేధావుతాను ల్యాండ్ పూలింగ్ లో ఉడాన్ ప్రభుత్వాన్ని మధ్య పెట్టి ఏ రకంగా భూ కబ్జాలు చేయొచ్చారు దౌర్జన్యంగా కాకుండా బ్యాక్డోర్ లో ఏ రకంగా చేస్తారు 100 కోట్ల రూపాయలు ఏ రకంగా తినేస్తారు దీనివల్ల విశాఖపట్నానికి బ్రాండ్ ఇమేజ్ వస్తుంది బ్రాండ్ ఇమేజ్ వస్తుందా బ్రాండ్ డ్యామేజ్ అవుతుందా ఇదో రకమైన దోపిడి పూర్వం వచ్చి అడ్డుగా గోడ కట్టించుకుని అమ్మ గోడ కడుగు పెద్దరం కదా మేడని ఇది ఒక బ్యాక్ డోర్ వెళ్తుంది అమరావతిలో వచ్చి అమరావతిలో ఎవరైతే ఎస్ఎన్ఈ ఉన్నారో ఎస్ఎన్ఈకి వచ్చి 500 గజాలు ఇస్తారంట ఏది రాజధాని భూములు ఇచ్చే వాళ్ళకి 500 గజాలు ఇస్తున్నారు అక్కడ మా నాయకులు వెళ్ళి డిమాండ్ చేశారు ఎందుకు 500 గజాలు ఇస్తారు ఇది తప్పు ఇది వాళ్ళకి కూడా 11 గజాలు ఇవ్వాలి కదా న్యాయం కాదు కదా అంటే అక్కడ లేదు ఏది భూములు ఇచ్చి ఇది రాష్ట్రానికి రాజధాని ఇచ్చి మా అందరి మీద కాపాడడానికి ప్రయత్నం చేస్తున్న రైతులకు వచ్చి అక్కడ లేదు కానీ ఇక్కడ 11 గజాలు ఇస్తున్నారు ఈ 11 12 గజాలు ఎవరికి ఇస్తున్నారు ఎవరైతే ఎసాని వచ్చి అమ్మేసి ఎవరికైతే పలవాడికి ఇచ్చొచ్చిన డబ్బు అంటే వాళ్ళకి ఇచ్చేస్తారంట అంటే అంతకుముందే వాళ్ళతో వచ్చి ఆలోచనలు జరిగి అగ్రిమెంట్ జరిగి వాళ్ళతో అమ్మకాలు జరిగి కొనడాలు జరిగిపోయి ఆ భూముల నుంచి వాళ్ళు తీసుకోవడం ఇది ఇది ఎక్కడ ఇంత మేధావుతో ఎక్కడి నుంచి వస్తుందో మొదటి మేము 10 సంవత్సరాలు మంత్రులుగా చేశాము ప్రభుత్వాలు ఉన్నాము మాకు ఎప్పుడు ఎవరైనా ఆలోచనలు రాలేదు దుర్బుద్ధి రాలేదు మేము ల్యాండ్ పూలింగ్ చేశాము అసలు కానీ ఈ రకమైన ఆలోచనలు ఈ రకమైన దోపిడీలు ఈ రకమైన కార్యక్రమాలు అప్పుడు మేము ఉన్నాం కదా ఇక్కడ ఇక్కడ పుట్టే ఇక్కడ పెరిగా ఇక్కడ మంత్రులుగా ఉన్నాం ఇక్కడ ఇది కొత్తగా ఉంది అప్పుడు అనకాపల్లిలో చేస్తాం ఇక్కడ వైజాగ్లో చేస్తాం ఎలాంటి కార్యక్రమం ఎప్పుడు మరి రాలేదే రాజకీయ నాయకుల మీద కానీ దురదృష్టం ఇది మరి ఇదేదో మళ్ళాటి సాక్షాత్ ప్రభుత్వ గెజెట్ ఉన్న పత్రికలు కూడా రాస్తున్నాయి అంటే కడుపు పండిపోయి ఇక తప్పని పరిస్థితుల్లో రాస్తున్నాయి ఇంకా తప్పని పరిస్థితుల్లో ఇక ఇలాంటివన్నీ కూడా ఇక రాకపోతే ప్రజల నుంచి చేతకర వస్తుందని చెప్పి చెప్తున్నాయి ఇలాంటి వ్యవహారాలు ఈ రకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇది మళ్ళీ మళ్ళీ మేము చెప్తుందే కాదు ఆ ప్రభుత్వంలో కొంతమంది కూడా బయట చెప్తున్నారు ఆ ప్రభుత్వంలో కొంతమంది కూడా ఇది చాలా అన్యాయము ఇది దుర్మార్గం అని చెప్పి సాక్షాత్తు క్యాబినెట్ లో మంత్రుల్లో ఉంటున్న ఇంకో మంత్రి చెప్తున్నాడు ఈ రకమైన కార్యక్రమాలు జరుగుతాయి ఇది బ్రాండ్ ఇమేజ్ అందుకు దయచేసి బ్రదర్ వైజాగ్ బ్రాండ్ ఇమేజ్ ని ఎప్పుడో వీళ్ళు వచ్చి చెరగొట్టేస్తుంది వైజాగ్ బ్రాండ్ ఇమేజ్ మళ్ళీ పెరగాలంటే మళ్ళీ ఇక్కడ సాధారణ పరిస్థితులు రావాలంటే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి ఇక్కడ రైల్వే జోన్ రావాలి ఈ ఈ ప్రాంతంలో ఉన్న ఎవరైతే ఇలాంటి నాయకులు ఉన్నారో వీళ్ళందరూ కూడా పక్క తప్పుకుంటే తప్ప వైజాగ్ బ్రాండ్ ఇమేజ్ పెరగదు వ్యక్తుల నుంచే బ్రాండ్ ఒక కుటుంబానికి బ్రాండ్ ఇమేజ్ ఎలాగొస్తుంది ఆ వ్యక్తి బట్టి వస్తుంది ఆ కుటుంబానికి బ్రాండ్ ఇమేజ్
అలాగే వైజాగ్ బ్యాండ్ మీద వస్తుంది. ఇక్కడ వయస్సు నాయకత్వ వయస్సు పెద్దల తాలూకా మన మా వాళ్ళ ఆలోచనలు వాళ్ళ వాళ్ళ వ్యవహార శైలి బట్టే ఆ బ్యాండ్ మీద వస్తుంది. వాళ్ళు లేదు ఇంకెలా వస్తుంది, సారీ మన దురదృష్టం ఇది ఇలాంటిది. అవును అవును, అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే తెలివైన వాళ్ళు ఈ రాష్ట్రంలో లేకపోవడం అనేది మనకు చాలా దురదృష్టం, నిజంగా దురదృష్టం. నేను ఆయన లాంటి మేధావితనం ఉంటే ఆయన వెనక బ్యాక్ డోర్లో నుంచి పత్రికలు మేనేజ్ చేసి బ్యాక్ డోర్లో పత్రికలు మౌపులు పెట్టి పత్రికలు ఫైనాన్స్ చేసి ఆయనలా తెలివితేటలు లేక మిగతా వాళ్ళు వచ్చి స్వచ్ఛందంగా మా అభిప్రాయాన్ని మేము తెలివి చెప్తున్నామని చెప్తున్నారు. ఇది ఆ రోజు ప్రజాశక్తి మీద ఏమో మాట్లాడారు. మా ప్రజాశక్తి పత్రిక పెద్ద ఓపెన్ గా మా పేపర్ మా పార్టీది అని చెప్పి వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చెప్పారు చంద్రబాబు నాయుడు బ్యాక్ డోర్ లో వచ్చి ఫైనాన్స్ చేసో బ్యాక్ డోర్ లో మేనేజ్మెంట్ చేసో బ్యాక్ డోర్ లో ఆ పత్రిక మిగతా పత్రికలకి ఫైనాన్స్ సపోర్ట్ చేస్తున్నట్టు చేయలేరు. వాళ్ళు నిజాయితీగా ఉన్న మనుషులు కాబట్టి వాళ్ళు చంద్రబాబు తెలివి వాడు కాబట్టి చెప్తాడు. ఏం మాట్లాడతాడండి ఆయన చంద్రబాబు నాయుడు గారు, ఏం మాట్లాడతారు పత్రికా సోదరులు మీ అందరూ ఉన్నారు, మీతో వ్యవహరించిన తీరా అది ఆయన మాట్లాడిన తీరా. ఒక ముఖ్యమంత్రిగా పట్టుకొని పత్రికా సోదరులు పట్టుకొని ఆ రకమైన జులుం చేయడం అనేది ప్రజాస్వామ్యంలో అది ధర్మ? ఆ ధర్మ చెప్పండి. సరే ఆయన మీరు కూడా ఏం చేస్తారు, ఆయన రోజు కదా ఇవాళ సరే ఇవాళ ఊరుకుందామని ఊరుకుంటున్నారు ఈ క్షణానికి. ఇవన్నీ కూడా జ్వరం వచ్చిన తర్వాత ఆకలి దెబ్బ చేసినప్పుడు అన్ని వస్తాయి చూసా రోగాలు, అవి వచ్చినప్పుడు వస్తాయి. ఇప్పుడు కానీ ప్రజాస్వామ్యంలో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, ఆక్షేపిస్తున్నాం. ఇలాంటి పరిణామాలు ముఖ్యమంత్రి ఇంకోసారి పత్రికలో మీ చదివి ప్రజలు చదివినట్టు మాత్రం ఉండకూడదు అనేది ఆశిస్తున్నాం. అవును, ఎందుకు వస్తుందండి ఈ ప్రభుత్వం అధికారం ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పడుతున్న కుతంత్రాలు ఇవి. లేకపోతే వాళ్ళ ఎంపీ మాట్లాడితే ముఖ్యమంత్రి వచ్చి కాదని చెప్పాలి కానీ, నువ్వు మాట్లాడుతుందని చెప్పాలి కానీ రాష్ట్రంలో తీర్మానం చేసిన తర్వాత. ఆ రోజు అమరావతికి వచ్చి మన ప్రాంతంలో కూడా ఇక్కడ కూడా కావాలని కోరుకున్నాం మనం. ఏది ముఖ్యపట్నం క్యాపిటల్ వచ్చి మనకే రావాలని కోరుకున్నాం. విశాఖపట్నం వస్తే బాగుండదు. కానీ ఎప్పుడైతే రాష్ట్రంలో తీర్మానం చేశారో, అసెంబ్లీలో తీర్మానం చేశారో, అందరూ అన్ని పార్టీలు ఎప్పుడైతే కోరుకున్నాయో అందరం కలిసి దాన్ని ఒప్పుకున్నామో ఆ రోజు నుంచి అమరావతిలో అందరం మాట్లాడుతున్నాం. అంతే విశాఖపట్నానికి క్యాపిటల్ కావాలని అడుగుతున్నాము మనం. అదే ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయానికి అందరం కట్టుబడి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. పార్టీలు ఎవరైనా మాట్లాడితే వాళ్ళు వచ్చి కాదు అని చెప్పే సంస్కృతి సంస్కారం ఉండాలి. కానీ ప్రజలతో ఇలాంటి విభేదాల మాటలు మాట్లాడడం సంబంధించి కాదు. ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్లో చేస్తారని చెప్పలే, పార్లమెంట్ సమావేశం అయిన వరకు కూడా మేము ఏది చూస్తాం, తదుపరి కార్యాచరణ రూపొందిస్తాం, అవసరమైతే మా ఎంపీలతో రాజీనామా చేయిస్తాం అని చెప్పాం. అవునా కదా, అంతే కదండి. ఓకే, థ్యాంక్ యూ.